ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని నమ్మేవాడు అర్జెంటుగా వచ్చి జగన్ ఎవడో నమ్మడం, జగన్ నమ్మేవాడు ఎవడో టీడీపీని నమ్మడం, ఇది ప్రాక్టికల్. ఈ లోపు ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్లో కాసేపు కాలక్షేపానికి, టీవీల్లో కాలక్షేపానికి తెప్పించి జనాలందరూ రెచ్చిపోయి నా కులానికి అన్యాయం జరిగిపోతుందని పిచ్చితనంతో ఎవరుంటారు ప్రాక్టికల్ గా. తెలుగుదేశం పార్టీ టైప్పుడు ఇతను అన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు, ఆ మేయర్ల దగ్గర నుంచి మనం ఎంతమంది చెప్తున్నాం ఇచ్చాడు కదా అని చెప్పేసి వీళ్ళందరూ మారిపోయి ఇటు వచ్చేస్తారు తెలుగుదేశం వాళ్ళు, మన బీసీలకు ఇచ్చాడు రాని. లేదు, చంద్రబాబు అప్పుడు బీసీకిను కాపుకి ఇచ్చాడు, అంతకుముందు లేదు. సంప్రదాయం ఆయన ఇద్దరు డిప్యూటీ సీఎం పెట్టాడు, ఈయన ఐదుగురు డిప్యూటీ సీఎం పెట్టారు, ఎత్తుకు పై ఎత్తు నడుస్తుంది. అందరు మంత్రులని డిప్యూటీ సీఎం సింపుల్ గా ఏం లేదు. కాకపోతే అవన్నీ ఏంటంటే జస్ట్ మాటల తోటాలు తప్పించి, అది కూడా పెద్దగా ఎక్కట్లేదు జనానికి. ఇదివరకటి రోజుల్లో మనకి మీకు గుర్తు మాటకు మాట వేసేవాళ్ళం మనం ఎమ్మెల్యే పెట్టి, అది పేలేదు పంచ్ అట్లాగే క్యాబాతే అని వేసేవాళ్ళు, అది పేలేదు. అది ఇవాళ రోజున వాళ్ళు మాట్లాడుతున్నా కూడా అన్నట్టుంది, రొటీన్ అయిపోయింది. ఎందుకంటే అతి చేసుకోవడం మొదలు. ఇప్పుడు సినిమాలు థియేటర్ల మీద విరక్తి బుట్టి ఓటీటీ ప్లాట్ఫారాలకు వచ్చినట్టు, ఇప్పుడు టీవీ ఛానళ్ళు పేపర్ల నుంచి యూట్యూబ్ దగ్గరకు వచ్చారు. ఇంకా 4 రోజులు పోతే అసలు రాజకీయం చూడడం మానేస్తారు, పట్టించుకోవడం మానేస్తారు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పూర్తిగా బీసీలకు వ్యతిరేకి అనే ముద్ర వేయడంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి అంశాలను తీసుకొస్తుందా పట్టించుకుంటున్నాడు అంటున్నా. దాంట్లో వాళ్ళు మాట్లాడితే అన్నంత మాత్రాన ఇప్పుడు ఇచ్చినవి అక్కడే విశాఖపట్నం దగ్గర ఎవరికి ఇచ్చారు, బీసీలకు ఇచ్చుకొచ్చినాయి, విజయనగరం గానీ శ్రీలా శ్రీకాకుళం గానీ బీసీలకి. అంటే 2019 ముందు ఇచ్చారు, ఇప్పుడు రాజకీయాలు ఇలా మొదలైనవి అంటున్నాను. ఇవాళ కూడా స్థానిక ఎన్నికల్లోనే క్లియర్ బీసీల మీద దాడులు చేస్తున్నారు, బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు, బీసీల ప్రాధాన్యత ఉన్న చోట్ల రెడ్లు ఇక్కడ ఇది ఆయన అన్నది కదా కొనరాకుంటాడు. మా బీసీలకు అన్యాయం అనుకున్నది ఎవడంటున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ అరెస్ట్ అయితే మా బీసీ, లేకపోతే రేపు చేస్తే మా బీసీ అని చెప్తాడా, రేపు కేసులు అరెస్ట్ అయితే దొంగతనం కేసులు అయితే మా బీసీని అరెస్ట్ చేయకూడదు అంటాడు ఏంటి వెళ్ళితనం. అది ఏంటంటే ఉరకనే ఇప్పుడు వీళ్ళు బీసీల మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ ముక్కంటుంటారు, అంతమించి పెద్దగా మారేదేం లేదు. ఓవరాల్ గా చూసుకునేది ఏంటంటే రేపు పొద్దున ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యం ఎవరు ఇచ్చారు, జనం అబ్జర్వ్ చేస్తారు కదా, ప్రాధాన్యత లెక్కేసుకుంటారు. కానీ వేధించారు బీసీ కాబట్టి వేధించారు.